తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కనుల విందుగా కొనసాగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా వివిధ అవతారాలలో అలంకార సేవలో ఉదయం సాయంత్రం సేవపై ఊరేగిస్తున్నారు. ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని వటపత్ర సాయి అలంకారంలో వజ్ర వైఢూర్యాలు వివిధ రకాల పుష్పాలతో వటపత్రాలతో నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు వేద పారాయణాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మణి ఆకులపై స్వామి పవళించి తన గర్భంలోని లోకములన్నిటికీ పాదారవిందము చేత నోటి ద్వారా అమృతము అందిస్తూ కాపాడిన శ్రీ శ్రీమన్నారాయణ తత్వము గోచరిస్తుందని వటపత్ర సాయి అలంకార విశిష్టత తెలియచేశారు ఆలయ అర్చకులు. అలాగే మూడవ తేదీన ఎదుర్కోలు, నాలుగున తిరుకళ్యాణం, ఐదున రథోత్సవం నిర్వహించనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు వటపత్ర సాయి రూపంలో అందరికీ దర్శనం ఇచ్చారు. ఇందుకు ఆలయ అర్చక సిబ్బంది, స్నానాచార్య, అలంకార స్వామి పారాయణ గారు ఆదరణకు కార్యక్రమాన్ని ఆదివారం కావడంతో స్థానికులు, భక్తులు కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూసిన ప్రతి ఒక్కరికి స్వామివారిని ఈ రూపంలో దర్శిస్తున్న అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని అందరినీ మరొకసారి మూడవ తారీఖు జరగబోయే ఎదుర్కోలు ఉత్సవంలోనూ, అదేవిధంగా నాలుగవ తారీఖు సాయంత్రం జరిగే స్వామివారి తిరుకళ్యాణంలో, ఐదవ తారీఖు జరిగే ప్రచార రథయాత్రలో కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి దివ్య దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత కళావైభవాలతో నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. నిత్య పూజా వైభవాలు, మూలమంత్ర, మూర్తి మంత్ర, వేద, దివ్య, ప్రబంధ, పురాణ, ఇతిహాస పారాయణాదులు, స్వాహాకార, స్వధాకార, దుధాకార, వషట్కారాది యజ్ఞ విద్యలు, అలంకార సేవలు, లోకోత్తరమైనటువంటి కళాకారుల నేతృత్వంలో స్వామివారి యొక్క దివ్యమైన అలంకారాలు నభూతోను భవిష్యత్ అన్న వైభవంగా ఈ అలంకార మహోత్సవాలు జరుగుతున్నాయి.